శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్లో అయిన లారీని వెనుక నుంచి వస్తున్న మరొక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన లారీ ముందు భాగంలో డ్రైవర్ ఇరుక్కుపోవడంతో డ్రైవర్ను బయటకు తీసేందుకు స్థానికులు 2 గంటల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో హుటాహుటిన దగ్గరలో ఉన్న 2 ట్రాక్టర్ల సాయంతో లారీ ముందు భాగాన్ని లాగి డ్రైవర్ని బయటకు తీసి పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కుడికాలు 2 ముక్కలుగా తెగిపోవడంతో అధికంగా రక్తస్రావమైంది. దీంతో లారీ డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న లావేరు ఎస్ఐ చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ఆ లారీని అదుపులోకి తీసుకున్నారు. గాయాల పాలైన లారీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు.